ఎన్నేళ్లుగా ఆ గ్రామంలో అన్ని సమస్యలే. గత 35 ఏళ్లుగా ఉన్న తాగునీటి బావి కూలిపోయింది. దీంతో గత 2 ఏళ్లుగా తాగేందుకు నీళ్లు లేవు. సరైన రోడ్డు లేక ప్రజలు, విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు. చీకటి పడితే చాలు, లైట్లు లేకపోవడంతో ఆధారిన మహిళలు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. మా సమస్యలు పట్టించుకోండి మహాప్రభో అంటూ గతంలో ఎన్నో అర్జీలు, ఇటీవల స్పందనలు కూడా ఎన్నో వినతులు ఇచ్చాం. ఇదిగో చూస్తాం, అదిగో చూస్తాం అంటున్నారే తప్ప మా గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని వాపోతున్నారు. ఇంతకీ అన్ని సమస్యలున్న ఆ గ్రామం ఏదో తెలుసుకోవాలంటే ఎన్3 న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా ఏస్పేట మండలంలో చౌట భీమవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎన్నో సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 35 ఏళ్లుగా ఉన్న మంచినీటి బావి గత 2 ఏళ్ల కిందట కూలిపోయింది. దీంతో మంచినీటి కోసం ప్రజలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే చౌట భీమవరం అంటూ తిమ్మానాయుడుపల్లికి వెళ్లే రహదారి ఎప్పటినుంచో కాలిబాటగానే దర్శనమిస్తోంది. ఈ రహదారిపై ప్రయాణించాలంటే నరకాన్ని చవిచూస్తున్నారు. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ప్రజలు, గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు. నమస్కారం, వెల్కమ్ టు N3 న్యూస్. ఏస్పేట మండలం చోట భీమవరంలో ఉన్నాము. గత 35 సంవత్సరాల నుంచి త్రాగునీటి బావి ఇక్కడ ఉండింది. గత 2 సంవత్సరాల క్రితం అది కూలిపోవడం వల్ల త్రాగునీటికి గ్రామస్తులు ఎన్నో విధాలుగా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ రోడ్డులు గాని, త్రాగునీటి గురించి గాని గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. చిన్నపిల్లకాలకు గాని, పెద్దవాళ్లకు గాని ఏదన్నా ఆరోగ్యం బాగలేకున్నా ఉదయం ఫోన్ చేస్తే 108 కి సాయంత్రం వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ రోజు మనం గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందాం, ఏ విధంగా అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇక్కడ మాకు రోడ్డు సరిగా లేదండి. ఏదన్నా అంబులెన్స్ ఫోన్ చేసినా, ఏదన్నా పాములు గడిచినా ప్రమాదశాత్తు రోడ్డుకి ఆత్మకూర వెళ్ళాలంటే మాకు 20 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అయితే రోడ్డు అంతా అసలు పట్టించుకునే నాదులే లేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చాము, కంప్లైంట్లు ఇచ్చాము, ఎవరు మాకు ఈ రోడ్డు బాగు చేసిన వాళ్ళు లేరు. ఈ త్రాగునీరు గురించి మంచినీళ్ళు లేక ఏ పురుగుల నీళ్ళు, వచ్చిన నీళ్ళు, కుళాయి నీళ్ళు, డైరేజ్ నీళ్ళు అన్నీ కలుషితమైన నీళ్ళు తాగుతున్నాం. కానీ ఈ బావిని కూడా మాకు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు నిత్యావసర వస్తువులు కావాలి అనుకుంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? పోయి ఇటు ఆత్మకూరన్న వెళ్ళాలా లేదంటే ఏస్పేట అన్న వెళ్ళాలా? ఎక్కువ ఆత్మకూర అంటే వెళ్తాము, అందులో ఇంటి అన్నీ కూడా అక్కడ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇటు వెళ్ళాలంటే రోడ్డు సరిగా లేక మీరు కూడా చూసి ఉంటారు, అన్ని గుంతలు మెట్లతో నిండి. ఇక ఆటో వెళ్ళాలన్నా ఆటో వాళ్ళు ఎవరు రావడం లేదు, బస్సు సౌకర్యం కూడా లేదు ఇటు పరిస్థితుల్లోనూ. అట్లాగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ సమస్యలపై గ్రామ సర్పంచ్ లక్ష్మీ నర్సయ్యను ఏఎస్పేట N3 న్యూస్ ప్రతినిధి వెళ్లి పలకరించగా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. మాది చౌట భీమవరం, ఏఎస్పేట మండలం, ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీ. చౌట భీమవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను మాట్లాడుతున్నాను. గతంలో సుమారు 35 సంవత్సరాల నాడు పంచాయతీ తరఫున నీటి బావి ఒకటి ఉన్నది. అది ఇటీవల 2 సంవత్సరాల క్రితము బావి చుట్టూ ధరలన్నీ కూలిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము త్రాగునీరుకి పెద్ద సమస్యగా ఎదుర్కొంటున్నాము. ఆ బావిలో నీళ్లు త్రాగడానికి మాకు ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, జనాలకు కూడా ఎటువంటి, ప్రజలకు కూడా ఎటువంటి హాని లేకుండా ఉండింది. ఇప్పుడు ఆ బావి కూలిపోయిన దానివల్ల మాకు త్రాగునీరుకి పెద్ద సమస్యగా ఉంది. పక్కన బోరు ఒకటి వేసాం, కానీ ఆ బోరులో నీళ్లు కూడా సరిపోవట్లేదు. కావున మేము ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన చేద్దామా అంటున్నారే కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు, ఎటువంటి స్పందన లేదు. దయచేసి మా గ్రామానికి ఆ నీటి బావిని రిపేర్ చేయించి మళ్ళీ యథాస్థితిగా బావిని తేవాలని కోరుకుంటున్నాను. చౌట భీమవరం టు తిమ్మానాయుడుపల్లి, ఇది గతంలో కాలిబాటగా ఉండింది. ఆ కాలిబాట అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలిబాటలాగే ఉన్నది. ఈ 2 గ్రామాల మధ్య రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. సుమారు 2.5 కిలోమీటర్ ఉంది. ఆ 2.5 కిలోమీటర్ని ఒక గ్రావెల్గా రోడ్డుగా అయినా మాకు ఏర్పాటు చేస్తారని మరీ కోరుకుంటున్నాం. మేము మా గ్రామంలో ప్రజలు ఎన్నోసార్లు ఎన్నో అర్జీలు ఇచ్చాము. ఎంతమంది అధికారులకు చెప్పినా, ఎమ్మెల్యేలకు చెప్పినా కూడా ఇప్పటి వరకు అది ఎటువంటి స్పందన లేదు. సుమారు 4 కిలోమీటర్లు ఉన్నదానివల్ల కనీసం ఉదయగిరి నుంచి మన ఏఎస్పేట దర్గాకి రావాలన్నా కూడా
చాలా మంది కూడా ప్రయాణికులు యాత్రికులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు మా గ్రామమందు దయ ఉంచి ఆ రోడ్డుని ఎన్యుమూరు టు గుగు ఆత్మకూరు రోడ్డు భీమవరం వరకు 4 కిలోమీటర్ల ఏర్పాటు చేయదనగా కోరుతాం మీరు అధికారులకు అర్జీలు ఇచ్చారా ఆ ఇచ్చాం దానిపై వాళ్ళు ఏ విధంగా స్పందన లేదు స్పందనలో కూడా పెట్టాం దశాబ్దాల కాలంగా మీ రోడ్డు బాగుపడకపోవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా దశాబ్దాల పోరా అంటే ఆ రోడ్డు మీద ఎవరు స్పందించేది ఎవరు లేక ప్లస్ అదేమంటే మీకు ఏస్పేట మండలం ఏస్పేట మీకు మండలం రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు ఎందుకు అని అంటున్నారు ఆ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళాలన్నా ఎవరైనా ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక రైతు వారిగా ఒక పిండికట్ట తెచ్చుకోవాలన్నా పురుగు మందు తెచ్చుకోవాలన్నా దేనికైనా ఊరు బయటికి వెళ్ళాలంటే నిమూరు ఆత్మకూరు ఏస్పేటలో ఏముంటుంది అందువల్ల మేము మాకు చాలా మా గ్రామానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఇప్పుడు చూసాం నలుగురు మహిళలు కూరగాయలకి నిత్యావసర వస్తువులకి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి తీసుకుని వెళ్తున్నారు ఆత్మకూరు ఇంజమూరు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆత్మకూరు ఇంజమూరు సరే ఓకే ఏస్పేట మండల హెడ్ క్వార్టర్ అయినా కానీ పిల్లలకు చదువులు లేవు మామూలుగా రైతు వారిగా ఏదన్నా రైతుకు కావాల్సిన వస్తువులుగా దొరకవు అందువల్ల మేము ఆత్మకూరు ఇంజమూరు ఆ రెండు టౌన్లకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్న మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి